మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రోజువారీగానే ప్రజల్ని భయపెట్టేందుకు సంబంధించినటువంటి అంశం, అప్పులు తీర్చే దారేది అంటూ రాబడి పెంచడంపై దృష్టేది, కాగ్ హెచ్చరిస్తున్న దిద్దుబాటు చర్యలు, మూలధన వ్యయం అంతంత మాత్రమే, పెడచెప్పిన కీలక సలహాలు సిఫార్సులు అంటూ కాగ్ హెచ్చరిక ఒకటి, అట్లాగే ప్రస్తుత పరిస్థితి అంటూ ఈ లెక్కలన్నీ ఒక సుదీర్ఘమైనటువంటి కథనాలు రాసుకుని వచ్చారు. ఈ అప్పులు తీర్చడం, ఇంతకు ముందు ఉన్నటువంటి అప్పులు ఈ ప్రభుత్వం తీరుస్తుంది, ఈ ప్రభుత్వ అప్పులు వచ్చే ప్రభుత్వం తీరుస్తుంది. ఏమన్నా కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి డబ్బులు అప్పులు తీర్చకుండా తెలుగుదేశం ఏమైనా ఉందా? పోనీ ఏమన్నా ఎక్కువ తీర్చిందా అప్పులు? తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి అప్పులు కాంగ్రెస్ తీర్చకుండా ఏమైనా ఉందా? ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటి? వీళ్ళ ఇంటర్నల్ ఇంటెన్షను, పేదవాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు ఆపేస్తే ఏడాదికో 50,000 కోట్లు మిగిలిపోతాయి, ఆ అప్పులు ఎగుండా ఉంటే చాలు అన్నటువంటి ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి చూపెడతారన్నమాట. అప్పులలో మిగతా అప్పుల గురించి వీళ్ళకి కూడా ఆందోళన ఏం లేదు. మెయిన్ ఆందోళనల్లా ఈ అప్పుల గురించి మాత్రం, పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాల అప్పుల గురించి మాత్రమే. ఓకే, పేదలకు సంబంధించిన సంక్షేమానికి ఇస్తూ ఏడాదికి ఒక 50,000 కోట్ల దాకా, 45,000 కోట్ల దాకా ఇస్తూ, మరి అప్పు మాత్రం 2.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల దాకా ఎందుకు వెళ్ళింది అంటే, కేవలం 1.5 లక్షల కోట్లు అయింది కదా 4 ఏళ్లలో కూడా. అంతకుముందు 1.5 లక్షల కోట్ల రూపాయలు అంటే, అంతకుముందు మళ్ళీ దాంట్లో తప్పుడు లెక్కలు చెప్పకూడదు, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి 90,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, అంటే రాష్ట్రం విడిపోయే నాటికి. దాన్ని వీళ్ళు వచ్చేటప్పుడు 270,000 కోట్ల దాకా చేశారు, అంటే 1,80,000 కోట్లు 5 ఏళ్లలో చేశారు కదా. ఆ 180,000 కోట్లు ఏ సంక్షేమం ఇచ్చారని, పోనీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు? ఇప్పుడు అమరావతికే డబ్బులు లేవనే కదా ఆపేసింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కట్టారు, మిగతాది బాండ్ల రూపంలో తీసుకున్నారు, అది అప్పేగా. బాండ్లు అంటే కూడా అప్పుడు చేస్తే శృంగారం, ఇప్పుడు చేస్తే విచారం అన్న చోటనే తేడా వస్తున్నటువంటి అంశం. బట్ అది అలాగే వీళ్ళ వైఖరి సాగుతుంటుంది, జనాలను అట్లాగే నమ్మించడంలో కూడా సక్సెస్ అవుతున్నారు. ఇకపోతే వైసీపీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు జగన్ మీదన, పార్టీ మీదన. అక్రమాలకు అడ్డొస్తున్నాననే తొలగించారు, సజ్జల నుంచి నాకు హాని ఉంది. వైకాపా నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపణలు, 3.5 ఏళ్లుగా పార్టీ స్వార్థానికి వాడుకుంది, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతా, ఇక స్వతంత్ర ఎమ్మెల్యేను అమరావతికి అండగా ఉంటా, హైదరాబాద్లో మీడియాకు వెళ్ళండి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తనకు హాని ఉందని, తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వం అందే బాధ్యతని వైకాపా నుంచి సస్పెండ్ అయిన గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానేదో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డానని, 3 రోజుల నుంచి సొంత పార్టీకి చెందిన గోండాలతో బెదిరిస్తున్నారు, గుంటూరులోని తన కార్యాలయం ధ్వంసం చేయించారని ఆరోపించారు. అట్లాగే రాష్ట్రంలో రాచరిక పాలన అంటూ, నేను కేసులను ఎదుర్కోవడానికి, కుటుంబ సభ్యులను హతమార్చడానికి రాజకీయాల్లోకి రాలేదు, సజ్జల వేల కోట్లు ఎలా సంపాదించారో తెలుసు, సీఎం జగన్ సజ్జలపై ఎమ్మెల్యే ఆనంద్ ధ్వజం అన్నటువంటి వార్తలు కూడా హైలైట్ చేశారు. మధ్యలో ఆటలు అరటిపండులాగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, జగన్ని టార్గెట్ చేసేటువంటి దాంట్లో పక్కది నెంబర్ వన్. 2వ పాయింట్ ఏంటంటే, ఈ ఇద్దరు కూడా సస్పెండ్ అయిన తర్వాత, ఇప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డికి తెలియదా జగన్ మీద కేసులు ఉన్నాయి అన్నటువంటిది? కేసులు ఉన్నాయని తెలిసిన తర్వాతనే కదా జగన్ పార్టీ పెట్టింది, ఆ కేసులు ఎవరు పెట్టించారన్నటువంటి పాయింట్ మీదనే కదా పార్టీ పెట్టుకుంది, జనం ఒప్పుకున్నారు దాన్ని. అదే సందర్భంలో ఆనంద రామనారాయణ కూడా ఒప్పుకునేనే కదా ఎమ్మెల్యే సీట్ తీసుకుంది. ఇప్పుడు జగన్ కేసుల గురించి గుర్తుకొచ్చింది, అంటే మనం పార్టీలో ఉన్నప్పుడు నీతుల గురించి మాట్లాడడం, లేదా బయటకు వచ్చిన తర్వాత నీతుల గురించి మాట్లాడతామన్నట్ట, లేదా పార్టీలో ఉన్నప్పుడు బూత్ అయినా నీతి అవుతుంది, బయటకు వస్తే మాత్రమే నీతి కూడా బూత్ అవుతుంది అంటారా అనేది ఆయన ఇష్టం. పాపం ఆయన పెద్ద, ఆయనకి ఆ హక్కు ఉంది పార్టీ మారేటటువంటి సందర్భం. లేకపోతే శ్రీదేవి స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్ అయినటువంటి స్టేట్మెంట్, దళితులకు అవమానం అనేటువంటిది అందులో కావాలని చెప్పి వాడిన కులం కార్డు తీసినటువంటి అంశం. ఇంకోటి మిగతా పాయింట్లన్నీ ఆవిడకి అడిగే అర్హత ఉంటుంది, హక్కు ఉంటుంది, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారు అన్నటువంటి దానికి విషయం జగన్ ఆల్రెడీ క్లియర్గా చెప్పేశాడు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తనని కోరుకోవట్లేదు అన్నటువంటి పాయింట్, లేదు నన్ను కోరుకుంటున్నారు అనుకుంటే కనుక మనం పోటీ చేసేసి గెలవచ్చు, మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవచ్చు కదా, అక్కడ పబ్లిక్ కోరుకుంటున్నారంటే, లేదా వేరే పార్టీకి వెళ్ళైనా గెలవచ్చు, దాంట్లో జగన్ నిలదీయడంలో తప్పేం లేదు, అది ఆవిడది. కాకపోతే ఇక్కడే ఒక విశేషం ఏంటంటే, నిన్న తెలంగాణలో ఆనాడి ఓటుకు కోట్లు కేసు ఏదైతే ఉందో అట్లాంటి వ్యవహారం నిన్నటి రాపాక వరప్రసాద్ ఆరోపణ, అది కూడా నిన్న కొత్తగా మాట్లాడలేదు ఆయన, మొన్న ఇప్పుడు ఓ మీటింగ్లో మాట్లాడిన దాన్ని వైరల్ అయితే ఆయన వివరణ ఇచ్చారు. 10 కోట్ల రూపాయలు ఓటుకు ఆఫర్ చేశారు, నేను వద్దన్నాను అంటూ, తర్వాత ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే పేరు చెప్తే ఆయన కూడా నేనేం అనలేదు, అట్లాగా కావాలని చెప్పి ప్రచారం కోసం చేసుకుంటున్నాడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అది కూడా రావాలి కదా. ఇక్కడ జగన్ గురించి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే వార్త రాసినప్పుడు 10 కోట్ల రూపాయలు ఇస్తానన్నది తెలుగుదేశం పార్టీ అన్నది కూడా రావాలి కదా, ఎక్కడన్నా కనబడుతుంది ఇక్కడ?
అంటే వీళ్ళు జర్నలిజాన్ని గురించి, నీతుల గురించి, ప్రమాణాల గురించి, జర్నలిజం అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఉండే జర్నలిజం అన్నటువంటి కాన్సెప్ట్లోకి తీసుకెళ్లినందుకు, ఒకనాటి అద్భుత ప్రమాణాల పత్రికగా ఉన్నటువంటి ఇక అస్త దిగజారినందుకు ఆనందించాలా బాధపడాలా అన్నటువంటిది జనం ఇష్టం. లేకపోతే ప్రాంతీయ పార్టీలకి కాంగ్రెస్ దారి చూపాలి. నేను మొన్నే చెప్పారు, ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ఏదో ఊహిస్తున్నారు వీళ్ళు. ఆ రోజున స్టేట్మెంట్లు ఇచ్చారు, వీళ్ళ స్టేట్మెంట్ల తరహా ఎట్లా ఉంటుందంటే రాహుల్ గాంధీ ప్రధాని అయిపోవాలా, కానీ మా జోలికి మా రాష్ట్రంలో మాత్రం వద్దు. కేజ్రీవాల్ దగ్గర నుంచి అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి కేసీఆర్ దాకా అందరూ కూడా కాంగ్రెస్ స్ట్రాంగ్ అవ్వాలి బీజేపీని ఎదుర్కోవడానికి. కాకపోతే మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం మేమే తీసుకోవాలి. ఎవడెవడి కోసం త్యాగం చేస్తాడు, కాకపోతే మోడీ మీద ద్వేషంతో చేస్తుంటారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన, ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ సహకరిస్తే అప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ కోరినట్టు పనిచేస్తుంది అన్నమాట. ఇంకెవడి కోసం అయితే ఎందుకు అది? నెంబర్ వన్, ఇది పార్టీ సత్యాగ్రహం నిర్వహించడాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ఉద్యమానికి మద్దతు ఇస్తారంటే రాహుల్ గాంధీ పట్ల ఎస్పీ సానుభూతితో ఉందా అనేది ఇక్కడ విషయం కాదని, దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగం మనగలుగుతాయా లేదా అనేది ముఖ్యమని పేర్కొన్నారు. ఓ పక్కన స్వయంగా సొంత పార్టీని ఒక మతానుకూల పార్టీ కిందకు మార్చుకుని ఓట్లు సంపాదించుకున్నటువంటి ఆయన ఈ కథలు చెప్తూ ఉంటాడు. లేకపోతే అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలి అంటూ నరేంద్ర మోడీ పిలిపి ఈ ప్రక్రియను సులభతరం చేసేలా ఏకీకృత విధానం చేస్తూ ఉంటూ మన్ కీ బాత్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హైలైట్ అయింది. లేకపోతే గాల్లో అతి సమీపంలోకి వచ్చిన విమానాలు, నేపాల్లో పైలట్ల అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం, గగనతలంలో ప్రయాణిస్తున్న రెండు విమానాలు త్రుట్లో పెను ప్రమాదం తప్పింది, హెచ్చరిక వ్యవస్థలను పైలట్లను అప్రమత్తం చేయడంలో వారు సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించగలిగారు. శుక్రవారం ఉదయం నేపాల్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి ఎయిర్ బస్ A320 విమానం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి కాఠ్మండుకు వస్తుంది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం కాఠ్మండుకు వెళ్తుంది. ఈ రెండు కాఠ్మండుకు చేరుకున్న సమయంలో గాల్లో దాదాపు ఢీకొనేంత సమీపంలోకి వచ్చే ఎయిర్ ఇండియా విమానం 19,000 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగుతుండగా నేపాల్ విమానం అదే ప్రాంతంలో 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. రెండు అత్యంత సమీపంలో ఆయన గుర్తించిన హెచ్చరిక వ్యవస్థలు పైలట్ను అప్రమత్తం చేయడంతో నేపాల్ విమానం 7,000 అడుగుల మేర కిందకు దిగింది, దీంతో ప్రమాదం తప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమెరికాలో ఖలిస్తాన్ మద్దతుదారుల వీరంగం, అమెరికాలో ఖలిస్తాన్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. శనివారం అక్కడ భారత రాయబార కార్యాలయం మీద ఆందోళన నిర్వహిస్తూ హింసను ప్రేరేపించే ప్రసంగాలు చేశారు. భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధూను అసభ్య పదజాలంతో దూషించారు. రాయబార కార్యాలయ ప్రాంగణంలోనికి చొరబడేందుకు ప్రయత్నించారు. భారత్కి చెందిన పీటీఐ పాత్రికేయుడు లలిత్ కుమార్ జా పైన ఆందోళనకారులు భౌతికంగా దాడికి దిగారు. ఆ సమయంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు జోక్యం చేసుకుని ఆందోళనకారులు వెనక్కి నెట్టారు. కెనడా హై కమిషనర్ కామెరూన్ మెక్కేన్ శనివారం విదేశీ వ్యవహారాల శాఖ పిలిపించింది. ఇటీవల కెనడాలో భారత దౌత్య కార్యాలయం ముందు ఖలిస్తాన్ మద్దతుదారుల నిరసనలు వారికి స్థానిక పోలీసులు నియంత్రించకపోవడానికి మెక్కే దృష్టికి తీసుకెళ్లారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఎమ్మెల్యేకి సంబంధించిన వార్త మాత్రం శాంతం పక్కన పెట్టేసింది. ఎవరైతే వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి కానీ శ్రీదేవిది కానీ పక్కన పెట్టేసి పూర్తిగా ఓటుకి కోట్లు 2.0 అన్నదాన్ని హైలైట్ చేసింది. కథా స్క్రీన్ప్లే దర్శకత్వం నారా చంద్రబాబు నాయుడు. పోలింగ్ రోజు అసెంబ్లీ లాబీల్లోనూ కొనసాగిన ప్రలోభాల పర్వం. ఎమ్మెల్యే రాపాకకు 10 కోట్ల ఆఫర్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే మంతెన్ రామరాజు, అంతకుముందు కేఎస్ఎన్ రాజు ద్వారా కూడా రాపాకతో సంప్రదింపులు, లాబీల్లో రాపాకను కలిసి మాట్లాడిన విషయం నిజమేనని ఒప్పుకున్న రామరాజు, ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం బట్టబయలు, గెలిచే బలం లేకున్నా అభ్యర్థిని బరిలోకి దించి క్రాస్ ఓటింగ్, అనైతిక రాజకీయాలకు తెరదీసిన చంద్రబాబు. ఇదే అంశాన్ని మొదట్లోనే వెల్లడించిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ నేతలు చెప్పులు రుచి మరిగిన కుక్కకు చెరకు తీపి రుచిస్తుందా, పుట్టుకతో వచ్చిన గుణం పొడమిలో కలిసేదాకా పోదు కదా, బేరసారాలే ఊపిరిగా బతికే నేతల నైజం కూడా అంతే, కుంభక్కు రాజకీయాలు కొనుగోళ్లే వారి లక్షణం లక్ష్యం అంటూ 8 ఏళ్ల క్రితం తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే కొనుగోళ్లకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏపీ శాసనమండలి ఎన్నికల్లోనూ అదే విధానాన్ని నమ్ముకుంది. ఓటు కోట్లను ఎరవేసింది, గెలిచే బలం లేకపోయినా బేరసారాలకు దిగి నిస్సిగ్గుగా వ్యవహరించిందంటూ రాసుకొచ్చారు. అందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరసారాలు నిజమే అంటూ టీడీపీ నుంచి 10 కోట్లు ఆఫర్ ఇచ్చారు రాజోలు ఎమ్మెల్యే రాపాక. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామన్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలని కోరారు, నేరుగా కూడా సంప్రదించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఇస్రో కీర్తి కిరీటంలో మరో వాణిజ్య విజయం, ఇస్రో మరో అద్భుత వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి LVM-3M3 రాకెట్ మొత్తం 38 వన్ వెబ్ ఇండియా ఉపగ్రహాలను తీసుకుని ఆదివారం ఉదయం 9 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం చరిత్రాత్మకమైందని, దీనివల్ల వాణిజ్య ప్రయోగాలకు మరింత బలం చేకూరిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే విస్తృతంగా వసతులు అంటూ
పారిశ్రామిక పార్కులు టౌన్షిప్స్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పీపీపీ విధానంలో కనీసం 5 పార్కుల అభివృద్ధి లక్ష్యం వీటికి అదనంగా రెడీ టు బిల్డ్ పార్కులు ప్రైవేట్ రంగంలో ఎంఎస్ఎంఈ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధి 2023-27 పారిశ్రామిక పాలసీలు విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం అంటూ ఇవన్నీ చేతులు కాలేక ఆకులు పట్టుకోండి. ఈ పని ఇప్పుడు చేయాలి, ఫస్ట్ ఇయర్ చేయాలి, లేకపోతే రెండో ఇయర్ చేయాలి. పని కరోనా అయిపోతే ఆ ఇయర్లోనైనా చేయాలి. ఇప్పుడు ఈ ఏడాది ఇంకా టైం ఉంది. ఈ టైంలో వీళ్ళు బిగిన్ చేసి 2027 అప్పటిదాకా వీళ్ళకి అధికారం ఏమి ఇవ్వలేదు కదా ప్రజలు. ప్రజలు ఇచ్చిన అధికారం 2024 వరకే. ఈ ఏడాది నుంచి తర్వాత 3 ఏళ్ళు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చేసుకునే పారిశ్రామిక విధార పాలసీ వీళ్ళు వస్తే అధికారంలోకి అది వస్తుంది, లేకపోతే కనుక రాదు కదా. ఇప్పుడు తీసుకొచ్చుకుని చెప్పుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. అది ఒక అతి తెలివితేటలు అనమాట. దాంట్లో నుంచి నేను నడుస్తూ ఉంటారు. ఇంతకుముందు చంద్రబాబు కనుక 2020 విజన్ అంటూ తర్వాత వచ్చే ప్రభుత్వాల విజన్ కూడా తనే కనిపెట్టినట్టు ఉంటుందన్నమాట. లేకపోతే 10 నుంచి వస్త్రాల ఈవేలం అంటూ తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుక సమర్పించిన వస్త్రాలను 10 నుంచి 15 వరకు ఈవేలం ఆన్లైన్లో వేయనున్నారు. కొత్త ఉపయోగించిన పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు ఉన్నాయి. ఇందులో ఆర్ట్ సిల్క్ పాలిస్టర్ ధోతీలు, ఉత్తరీయాలు, ఆర్ట్ సిల్క్ పాలిస్టర్ నైలాను, నైలెక్స్ చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్ పీసెస్, టర్కీ టవర్లు, లుంగీలు, శాలువాలు, బెడ్షీట్లు, హుండీగా లేబులు, దిండు కవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్సు, జంకాశం కార్పెట్లు, దుప్పెట్లు, కర్టన్లు, గర్భగృహ కొరాళాలు, బంగారు వాకిలి పరదాలు, శ్రీవారి గొడుగులు ఉన్నాయి. ఇతర వివరాలు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం నెంబర్లో కానీ టీటీడీ వెబ్సైట్లో కానీ సంప్రదించమని చెప్పి సూచిస్తోంది టీటీడీ. ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకుంది. విజయవాడ షిరిడి విమాన సర్వీసులు ప్రారంభం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిరిడికి ఇండిగో సంస్థ ఆదివారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభించి మధ్యాహ్నం 12:25 సుమారు 70 మంది ప్రయాణికులతో విమానం షిరిడికి బయలుదేరింది. అక్కడి నుంచి 66 మంది ప్రయాణికులతో విమానం తిరిగి సాయంత్రం 4:35 గన్నవరం చేరుకుంది. రోజు అందుబాటులో ఉండే విమాన సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి ఇండిగో కోరింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే బీఏఐ ఎన్నికల్లో తెలుగు న్యాయవాదులు విజయం అంటూ ది బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఎన్నికల్లో 3 తెలుగు న్యాయవాదులు గెలుపొందారు. 2023-25 కాలానికి కానీ ఈ నెల 25 ఎన్నికలు నిర్వహించినట్టు ఎలక్షన్ కమిటీ సబ్ కన్వీనర్ అమర్జిత్ తెలిపారు. అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది అమర్జిత్ సింగ్, చందోక్ ఉపాధ్యక్షులుగా సీనియర్ న్యాయవాదులు శ్యామ్ దివాన్, సిఎస్ వైద్యనాథన్, జయదీప్ గుప్తా, సంయుక్త ప్రధాన కార్యదర్శిగా తన్నేరు శ్రీనివాస్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి న్యాయవాది ఆర్ శ్రీనివాసన్ నాయుడు, తెలంగాణ నుంచి న్యాయవాది నోములు శ్రీనివాస్ ఎన్నికయ్యారని పేర్కొన్నారు. మొత్తం 54 మందితో బీఐ పనిచేయబోతోందని తెలిపారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి భూమాయ నిషేధిత భూములకు గేట్లు ఎత్తివేత, అడ్డగోలుగా విముక్తి నిర్ణయాలు, మహాభూదోపిడికి తెరలేచింది. నిషేధిత జాబితాలో ఉన్న విలువైన భూములు బయటకు వచ్చేస్తున్నాయి. నిషేధ విముక్తి పేరుతో నేతలు కోరుకున్న ఆసక్తి ఉన్న భూములను ఆ జాబితా నుంచి తీసేస్తున్నారు. నదులు పదులు వందలు వేలు కాదు, ఏకంగా 100,000 ఎకరాలు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. సమీక్షల పేరిట గుంపగత్తుగా నిషేధిత భూములు విముక్తి కల్పిస్తున్నారు. ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి 26 వరకు కేవలం 2 నెలల్లోనే 8 జిల్లాల పరిధిలో 1.17 లక్షల ఎకరాల భూములు 23A నుంచి తొలగించారు. ఈ స్థాయిలో చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. రాష్ట్రమంతా సమీక్ష పూర్తయితే ఇంకెన్ని 100,000 ఎకరాలు లెక్కలు వస్తాయి అంటూ భూమాయ అంటూ 22A నుంచి భూములు తొలగిస్తూ 2 నెలల్లోనే భారీగా జీవోలు ఇప్పటికీ 8 జిల్లాల్లో 1.17 లక్షల ఎకరాల గుంపగొత్తుగా విముక్తి. ఎక్కడికక్కడ చక్రం నిప్పుతున్న పెద్దలు, రెవెన్యూ శాఖపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు, హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా సమీక్షలో రిటైర్డ్ జడ్జితో కమిటీ లేకుండా నిర్ణయాలు, 3.5 ఏళ్లలో మొత్తం 1,34,257 ఎకరాలకు జగన్ సర్కార్ విముక్తి. ఫిబ్రవరిలోనే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి 2 నెలల్లో 8 జిల్లాలు 1.17 లక్షలు. ఇందులో విశేషం ఏంటంటే ఈయన ఒకప్పుడు ఎడిటోరియల్ కాలం రాశారు. చంద్రబాబు నాయుడు సింహాచలం భూములు ఇస్తానంటే వద్దన్నారు, చొక్కల భూములు ఇస్తానంటే దాంతో ఆపేశారు. అధికారులు ఆయనకైతే నో అన్నారు, ఈయనకైతే ఎస్ అన్నారు. ఎట్లా అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవ్వాలనే కోరుకున్నారు కదా, అధికారులు చెప్పగానే ఆపేశారు. అధికారులు కాదు కదా చెప్పాల్సింది, ప్రభుత్వం కావాలి కదా నిర్ణయం తీసుకోవాల్సింది. అదే చంద్రబాబు సింహాచలంలో ఉన్నటువంటి పేదలకు భూములకు సంబంధించిన దాన్ని కన్ఫామ్ చేయడం, లేదంటే కనుక ఏనాడు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి కన్ఫామ్ చేస్తా చేసేదానికేమో వద్దన్నటువంటి చంద్రబాబు, అదే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటిదేమో 4,000 ఎకరాలకు సంబంధించినటువంటి దళితుల భూములన్నీ ఏమైపోయినాయి అక్కడ, వాటిని చివరికి కొన్నోడికి రాసిచ్చారు. కొన్నోడికి దళితుల భూములు కొండ అమ్మడం నేరమైనా కూడా కొన్నోడికి రాసిచ్చారు. మరి అదే ఉద్దేశంతో తీసుకున్నట్టు ఇవ్వతే ఇవ్వలేకపోవడం ఇవ్వటం. ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేటువంటిది భూముల్ని కాపాడుకోవాలి. ఎప్పుడు ఆ భూముల్లో ఎవడూ లేకుండా ఉన్నటువంటిది అటవీ భూములో ఇట్లాంటి ఏనాటి నుంచినో వాళ్ళు ఉండి వాళ్ళు సొంతమే ఆస్తి తరతరాలుగా వస్తూనే ఉంటుంది. కానీ చొక్కల భూములు, తొక్కల భూములు, పనికిమాలనే పేర్లు పెట్టి వాళ్ళని వాళ్ళ భూముల్లోనే ఓ రకంగా పేదలుగా మిగులుస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాంబే కాలనీలో ఉన్నాయి. అవి ఇవాల్టికి కూడా 8 నుంచి 10 లక్షలు 12 లక్షలకు అమ్ముడుపోతాయి. బెజవాడ లాంటి చోట్ల మాక్సిమం 15 లక్షల రూపాయలకి. అదే కనుక అదే పక్కన ఉన్నటువంటి అదే వాంబే కాలనీకి యువతలు ఉన్నటువంటి ఏరియాలో ఇల్లు వచ్చేటప్పటికి 70 లక్షలు 80 లక్షలు బలుకుతుంది. 120 గజాల ఇల్లు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకని? ఇది రిజిస్ట్రేషన్ ఉంది, అది రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి. రిజిస్ట్రేషన్ ఇస్తే ఇవి కూడా 56 లక్షలకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే 120 గజాలు అంటే ఆటలు కాదు. 100 గజాలు ఇంటికి 70 లక్షలు అవుతున్నప్పుడు 120 గజాలకి ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. కానీ అట్లాగా కాకుండా ఉండిపోయింది. అట్లాగా బోలెడన్ ఉన్నాయి. అలాగని చెప్పేసి పేదలకు కనుక అమ్ముకోవడానికి అర్హత ఇచ్చేస్తే వాళ్ళు అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు, మళ్ళీ పేదలుగా మిగిలిపోతారు. డబ్బులు సంపాదించుకున్న తర్వాత పేదడు ఎట్ట అవుతాడు? అంత డబ్బులు వస్తే ఇప్పుడు అమ్ముకుంటుంటే పేదోడు అవుతున్నాడు. ఇప్పుడు 10 లక్షలకు 8 లక్షలకు అమ్ముకుంటే ఆ ఖర్చులు అయిపోతున్నాయి, మళ్ళీ పేదోడికి మిగిలిపోతున్నాడు. ఈ ఇన్డెప్త్గా ఆలోచించాల్సిన అంశాలు వేగ్గా బట్ట కాల్చి మీదేసి బుర్ర దుడుచుకోండి అనేటువంటి మెంటాలిటీతో రాసుకొస్తున్నారు తప్పించి. చంద్రబాబు ఇస్తే రాష్ట్ర అప్పుడు చంద్రబాబు ప్రకటించారు కూడా ఇస్తామని చెప్పేసి, సమీక్షలు కూడా చేశారు, చివరిలో ఆగిపోయారు ఆయన. అది ఎందుకు లేదో ఎవరికి తెలియలేదు. ఇస్తే అద్భుతమని నేను ఆనాడు కూడా ప్రస్తావించాను. ఇది ఇస్తే కనుక చంద్రబాబుకి ఒక పెద్ద పేరు వస్తుంది దీనివల్ల అన్నట్టు. బట్ ఆయన ఆగిపోయారు. ఇక్కడైతే తీసుకున్నారు, ఇక్కడైతే ఇస్తున్నారు, ఇది తేడా. కాకపోతే దీన్ని వేరే కోణంలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే నడుస్తూ ఉంటుంది. ఇకపోతే ఇన్ని అవమానాల అమరవీరుడి కొడుకును దేశద్రోహి అన్నారు. మీరు జాఫర్తో పోల్చి పప్పుగా చిత్రీకరించారు. మా అమ్మన కుటుంబాన్ని రోజు అవమానిస్తారు, అయినా మీ మీద ఒక్క కేసు లేదెందుకు? దమ్ముంటే నాపై కేసు పెట్టి జైలుకు పంపండి. మోడీ అధికారం మాటను దాగే పిరికోడు. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సంకల్ప సత్యాగ్రహ దీక్షలో ప్రధాని మోడీపై ప్రియాంక ధ్వజం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు. నేను నిన్ననే ప్రస్తావించా, ప్రియాంకని తెస్తున్నారు, రాహుల్ని పక్కన పెడుతున్నారు. నిదానంగా రాహుల్ గాంధీని పక్కన పెట్టడం సోనియా గాంధీకి ఇష్టం లేదు. రాహుల్ గాంధీని ప్రధాని కావాలని ఆమె కోరుకుంటోంది, వారసుడిగా ఆయన ఉండాలి అన్నటువంటి. కాకపోతే సమస్య ఎక్కడొచ్చిందంటే ప్రియాంక రాహుల్ గాంధీ టర్మ్ 2009లో సీఎం అభ్యర్థిగా పెట్టాం, ఓడిపోయాం. 2014లో పెట్టాం, ఓడిపోయాం. 2019లో పెట్టాం, ఓడిపోయాం. 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అంటే జనం ఓటేయట్లేదు కాబట్టి ఇందిరా ఫేస్ లుక్స్తో తయారైనటువంటి ఈవెన్ ఆల్రెడీ మేక్ ఓవర్లో అదే చేశారు. ఉత్తరప్రదేశ్లో ప్రయత్నించారు, విఫలమైంది. ఉత్తరప్రదేశ్లో కనుక సక్సెస్ అయ్యి ఉంటే కనీసం 1/3 సీట్లు సాధించి ఉంటే ప్రియాంక అద్భుతమై ఉండేది, రాహుల్ గాంధీని సాంతం పక్కన పెట్టించేవాళ్ళు. కానీ ప్రియాంక అక్కడ ఓడిపోవడంతో వీళ్ళ ఆశలు అంటే కాంగ్రెస్లోనే ఉన్నటువంటి ప్రియాంక అనుకూల వర్గం ఆశలు అడుగంటిపోయినాయి. దాంతో ప్రియాంకని ఇప్పుడు మళ్ళీ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాహుల్ గాంధీది వాస్తవంగా అయితే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా స్టే ఇవ్వాలి. అక్కడ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి తీర్పు కాదు, అది కోర్టు ఇచ్చిన తీర్పు. కాంగ్రెస్ హయాంలో రాసినటువంటిది ఏది? రాజ్యాంగం ఎవరు రాశారు ఆ రోజుల్లో? అంబేద్కర్ గారు. అప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీనే కదా అధికారంలోకి ఉంది. ఆ రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ రాసినటువంటిది ఏది? ఆటోమేటిక్ సస్పెన్షన్. అమలు చేయకపోతే సుప్రీంకోర్టే చెప్పింది ఆటోమేటిక్ సస్పెండ్ చేయరా మీరు అని చెప్పేసి. ఆ చెప్పింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. అమల్లోకి తీసుకొచ్చినటువంటిది కూడా అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరినీ ఎవరిని బీజేపీ వచ్చిన తర్వాత జైల్లో పెట్టిందా? అంతకుముందే కదా. జయలలితని ఎప్పుడు జైల్లో పెట్టారు? బీజేపీ ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే కదా జయలలిత జైలుకి వెళ్ళింది. మరి వాళ్ళందరికీ వర్తించేది, వీళ్ళకి వర్తించకపోవడానికి ఇది ఏమన్నా రాచరిక కుటుంబమా? నెంబర్ వన్. రెండవది అవమానించారు. ఏమని అవమానిస్తున్నారు? నువ్వు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, కానీ ఎదురోళ్ళు మాత్రం నన్ను గురించి గౌరవంగా మాట్లాడడం అంటే రాజకీయ విమర్శలు అవమానాలు వ్యక్తిగత అవమానాలుగా చూపించే ప్రయత్నం ఎవరి కోసం జరుగుతున్నటువంటిది? నడుస్తూనే ఉంటుంది ఇవి. అదే సందర్భంలో తమనన్నప్పుడు మళ్ళీ తేడా వస్తూనే ఉంటుంది. తను కూడా కేసు వేయచ్చు, తప్పే లేదు అందులో. లేకపోతే ఒకేసారి నింగిలోకి 36 ఉపగ్రహాలు అన్నటువంటిది LVM3 ప్రయోగం విజయవంతానికి సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయి, ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదు. అభివృద్ధిపై హామీ ఇస్తే ఏ పార్టీలో అయినా చేరతా, లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, రాజకీయాల కోసం ఐపీఎస్ వదులుకోలేదు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేల సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే మేము వాళ్ళకు ఓటేయలేదని ఎవరు చెప్పారు? సస్పెన్షన్పై వైసీపీ ఎమ్మెల్యేలపై క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఈసీ వద్దకు వెళ్తా, ఎవరికి ఓటేశానో ఎవరు ఎలా నిర్ధారించారు? సీక్రెట్ బ్యాలెట్లో తెలిసే ఛాన్సే లేదు, ఎవరికి ఓటేయాలో చెప్పనే లేదు. సలహాదారుగా సజ్జలకు అర్హత ఉందా? అందుకే కోర్టులు జోక్కి నన్ను కొనే శక్తి ఈ సలహాదారుకు ఉందా? నాది మచ్చలేని జీవితం, కుటుంబ సభ్యులను హత్య చేయించడానికి రాజకీయాల్లోకి రాలేదు. సజ్జల నుంచి నాకు ప్రాణహాని ఉంది, ఏపీకి రావాలంటే భయంగా ఉంది. జాతీయ ఎస్సీ కమిషన్కు పిటిషన్ పెడతా, వారు హామీ ఇస్తేనే ఆంధ్రాకు వస్తా. శ్రీదేవి, దోచుకో తినుకో పంచుకునేది ఈ ప్రభుత్వ సిద్ధాంతం. రాజధాని రైతులకు మాట ఇస్తున్నా, సేవ అమరావతి టెంట్లో కూర్చుంటా. సజ్జలపై ఈసీ కేసు పెట్టాలి. కోటన్ రెడ్డి, ఓటమ్ముకుంటే 10 కోట్లు వచ్చే ఉండి ఎమ్మెల్యే నుంచి ఆఫర్ వచ్చింది, కమిట్మెంట్ జగన్ వెంట ఉన్నా, కమిట్మెంట్తో జగన్ వెంట ఉన్నా రాపాక.
ఇది ఇక్కడ వచ్చినటువంటి దాంట్లో చివరికి ఒక టైటిల్ అన్న ఒక ముక్కన్న ఫ్రంట్ పేజీ పెట్టారు, అసలు వార్తను మాత్రం లోపలికి పెట్టారు. మంచిది, కనీసం ఆ స్టార్టింగ్లో పెట్టినందుకు ఈ విషయంలో జ్యోతిని అభినందించాలి. ఇకపోతే తిరుమలలో గంజాయి భూతం అంటూ మత్తులో భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కూలీలు వరుస ఘటనలతో టీటీడీ అధికారులు కలవరం, టీటీడీ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రతిపక్షాల ఆగ్రహం, ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి చంద్రబాబు ట్వీట్, తిరుమలలో మూడంచెల భద్రత నిద్రపోతోందో, బీజేపీ నాయకుడు భవన్ ప్రకాష్ రెడ్డి మండిపాటు, గోవింద నీ కొండ నువ్వే కాపాడుకో స్వామి, అలిపిరి వద్ద జనసేన నాయకులు నినాదాలు అన్నటువంటిది. ఏదైతే అక్కడ కూలీ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు గంజాయి మత్తుకు అలవాటు పడి పట్టుకుపోతుంటే పట్టించుకోలేకపోతున్నారు వీళ్ళు అన్నటువంటి దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆ సారంతే వివాదాస్పదంగా సీనియర్ ఐపీఎస్ తీరు, ఆర్డర్లీలుగా 12 మంది హోంగార్డులు. ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీ ప్రియాంక హోదాలో ఉన్నారు. ఎక్కడ పనిచేసిన వివాదాలు కామని గత ఏడాది నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అయితే ఆసారి ఏకంగా 12 మంది హోంగార్డుల్ని ఆర్డర్లీలుగా నియమించుకున్నారు. వాళ్ళందరికీ అగ్నిమాపక శాఖ జీతాలు ఇస్తుంది. అగ్ని ప్రమాదాలు విపత్తులు స్పందించడం వారి డ్యూటీ, కానీ అధికారి ఇంట్లో పనితో పాటు కుక్కను చూసుకోవడానికి పరిమితం అయ్యారు. కేవలం పెంపుడు కుక్కను చూసుకోవడానికి 3 ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పోలీసు అగ్నిమాపక శాఖలో ఈ వ్యవహారం చర్చించాల్సిన మరింది. అధికారి గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. నేను ఎవరి మాట విన్నాం, మంత్రి చెప్పినా వినలే, వినేదేలే అంటూ 3 ఏళ్లలో 3 పోస్టులు కోల్పోయారు. గత ప్రభుత్వంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులు పనిచేసిన అధికారి సిబ్బందిని నిరంతరం సొంత పనులకు వాడుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం రాగానే కీలకమైన శాఖకు అధిపతిగా నియమితులయ్యారు. పారిశ్రామికవేత్తలతో ఆయన వివరించే తీరు సరిగా లేదంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అక్కడి నుంచి ఆయన తప్పించింది. కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా నియమితులైన మార్పు రాలేదు. అగ్నిమాపక శాఖలో ఫైళ్లన్నీ పెండింగ్లో పెట్టడం, సిబ్బంది పని విధానాన్ని ఇష్టరీతిని మార్చడంతో వివాదాస్పదంగా మారారు. 2 సార్లు ఉపేక్షించిన ప్రభుత్వం 3వ సారి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. గత ఏడాది నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అయినా ఎక్కడ పనిచేసినా కొంత ప్రైవేట్ వ్యక్తులను తన పనులు చేసేందుకు నియమించుకుంటారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కీలకమైన పోస్టింగ్లో చేరిన వెంటనే 10 మందికి పైగా సహాయకులు నియమించుకుని ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లించారు. ఆ తర్వాత రవాణా సంస్థ అకౌంట్ నుంచి చెల్లించాలని ఏర్పాటు చేశారు. అనంతరం అగ్నిమాపక శాఖ నుంచి జీతాలు చెల్లించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తనకు హోంగార్డులు అవసరమన్నారంటూ ఆ 14 మంది నియమించుకున్నారు. తనకు వ్యక్తిగత సహాయకురాలుగా ఉండే మేడంను సైతం హోంగార్డు కింద చూపించి మరో పద్దు నుంచి అదనంగా కొంత మొత్తం చెల్లించే ఏర్పాట్లు చేశారు. సారు వ్యవహారంపై అగ్నిమాపక శాఖ సిబ్బంది నిరసన తెలపడం, ప్రభుత్వ పెద్దల మంత్రి ఆవేదన వ్యక్తం చేయడంతో చివరకు పోస్టింగ్ పోయింది. కానీ ఆయన నియమించుకున్న హోంగార్డులకు మాత్రం ఇప్పటికీ జీతాలు అంతూనే ఉన్నాయి. ఆయన తర్వాత మరో డీజీ మారిన 12 మందికి ఇస్తున్నారు. వారికి జీతాలు ఇచ్చేది ఫైర్ డిపార్ట్మెంట్, పనిచేసేది మాజీ బాస్ ఇంట్లో. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలో హోంగార్డు నియమించుకోవాలన్నా పోలీస్ శాఖ ఎంపిక చేస్తుంది. కానీ అగ్నిమాపక శాఖలో అందుకు విరుద్ధంగా నియామకాలు జరిగినా అభ్యంతరం చెప్పలేదు. పని చేయకుండా జీతాలు మాత్రం చెల్లిస్తున్నారంటూ ఆ అధికారిని హైలైట్ చేశారు. పేరు కూడా రాసేస్తే నష్టమేం లేదు అందులో, ఎందుకంటే అది తప్పుడు పని చేస్తున్నాడు, పేరు రాయడానికి ఎందుకు బాధ, రాసేస్తే పోయి ఉండేది. ఇకపోతే యూనివర్సిటీ పాలక మండళ్ళు ఖాళీ అంటూ 22తో ముగిసిన సభ్యుల పదవీ కాలం, ఇప్పటికీ ఖరారు కాని కొత్త పేర్లు, ఎక్స్అఫీషియల్లో చేతుల్లోకి విశ్వవిద్యాలయాల పాలన అంటూ 22 పదవీకాలం ముగిసిపోయింది. ఈసీలు లేకపోతే కనుక ఈపీలు లేకుంటే యూనివర్సిటీ లేనని తీసుకోవాలని పాలక మండలి తీర్మానం తప్పనిసరి. కొత్త విద్యా సంవత్సరం రాబోతున్న తరుణంలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలన్న, సిలబస్లో మార్పులు చేయాలన్న ఈసీ ఆమోదం ఉండాలి. ఈసీ లేకపోతే ఏళ్ల తరబడి నడిచే రోజువారీ కార్యక్రమాలు మినహా మరేమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి విశ్వవిద్యాలయాలు చేరుకుంటాయి. ఎందుకు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక అవకాశం ఇప్పిస్తున్నారు రాధాకృష్ణ గారు, ఎందుకంటే యూనివర్సిటీలో పాలక మండళ్ళు అనేది నిజంగా ప్రజల కోసం ఏమైనా పనిచేస్తున్నాయా, రాజకీయ నాయకులు కార్యాలయాలాగా మారిపోయినాయి, కార్ఖానాలుగా మారిపోయినాయి. అక్కడ రాజకీయ రిక్రూట్మెంటే చేస్తున్నారు. నిజంగా అయితే కనుక విద్యావంతులైనటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభావంతుల్ని ఆ పాలక మండళ్ళలో చేర్చాలి. అది పోయి ఏనాడో పోయింది. అది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ తరపున కొంతమందిని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆ నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం ఫైనల్ కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు జ్యోతి, ఇది 2022 ఎన్ని రోజులయ్యిందని, 4 రోజులయ్యింది, అప్పుడే ఇంత పెద్ద స్టోరీ రాశారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, పాలక మండళ్ళకి రిక్రూట్మెంట్ జరిగినాయి అనుకోండి, వైసీపీ వాళ్ళే కదా వచ్చేది మళ్ళీ, అప్పుడు 2 ఏళ్ళో 5 ఏళ్ళో ఇచ్చారనుకోండి, వాళ్ళు అంత సంవత్సరాల పాటు ఉంటారండి. ఓవరాల్గా ఇదొక ప్రయత్నం జరుగుతుంది. అయితే పాత వాళ్ళనే పునరుద్ధరించమని ఏమన్నా మళ్ళీ కోర్టులకు వెళ్తారని చూడాల్సింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.